హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను కళ్యాణి అండ్ వెల్కమ్ టు నైని గార్డెన్ బ్లాగ్స్. ఇవాళ ఒక హార్వెస్ట్ వీడియో అండి. చాలా రోజుల నుండి ఎప్పుడెప్పుడు హార్వెస్ట్ చేద్దామని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నానమాట. చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉన్నాను. సో హార్వెస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అలా అయితేనే మా వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. సీట్స్ కావాలని చెప్పేసి చాలామంది అయితే రిక్వెస్ట్ పంపిస్తున్నానండి. నేను మ్యాక్సిమం నా దగ్గర ఉన్న సీట్స్ అన్నీ కూడా మీ అందరికీ షేర్ చేయడానికి ఎంతమందికి వీలవుతే అంతమందికి. నేను యాక్చువల్గా 5 మెంబర్స్కే చేద్దామని అనుకున్నాను, కానీ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇంత రిక్వెస్ట్ అనేది వస్తుంది, ఇంతమంది రిక్వెస్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నా దగ్గర ఉన్న సీట్స్ అన్నీ కూడాను ఎంతమందికి వీలైతే అంతమందికి నేను షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి, తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఇప్పుడు హార్వెస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. హార్వెస్ట్ ఏం చేస్తున్నానా అని అనుకుంటున్నారా అండి? చూపించేస్తాను చూడండి. ఇదిగోండి, చూసారా? స్వీట్ పొటాటోస్ అండి, చాలా బాగా వచ్చాయి. 3 డేస్ అయింది వాటరింగ్ చేయక. సో ఇవన్నీ మనం హార్వెస్ట్ చేసుకుందాం. మొక్క చూడండి, మొత్తం ఎండిపోయింది. ఇలా తీగలన్నీ ఎండిపోతున్నాయి అని అంటే మనకి ఆ దుంపలు అనేవి ఊరాయని మనం అర్థం చేసుకోవాలండి. కింద దుంపలు ఊరితేనే మనకి ఇలా తీగలన్నీ ఎండిపోతూ వస్తాయన్నమాట. సో ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసేసుకుందామండి. అది కింద పెట్టడానికి నేను మొత్తము స్టెమ్స్ అన్నీ కట్ చేస్తున్నానండి. తీగలన్నీ పైకి వెళ్ళిపోయాయి, పైన చిక్కుడుపాదు ఉంది. సో చిక్కుడుపాదును డిస్టర్బ్ చేయకోకుండా నేను వాటిని నీట్గా కట్ చేసి ఆ టబ్ అనేది బయటికి పెడుతున్నాను. చూడాలి, మరి 100 రూపీస్ టబ్లో పెట్టానండి, ఎన్ని వస్తాయో. మరి చాలా వెయిట్ చేస్తున్నానమాట. ఇదిగోండి, మొత్తం కట్ చేశానన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మట్టి చూసారా, అసలు ఎంత గుల్లగా ఉందో, అసలు పొడి పొడిగా. వీటికి సాయిల్ మిక్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇదివరకు నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుందండి, వెళ్ళి చూడండి. నేను ఇక్కడ ఐకార్డ్లో కూడా ఇస్తాను. ఇప్పుడు ఇదంతా కింద వంపేస్తానండి, చూద్దాము అసలు ఎన్ని గడ్డలు ఊరాయో ఏంటో అని. అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టినప్పుడేమో గడ్డ బాగా ఊరిందండి, ఒక దుంపకు వేర్లు వచ్చేసాయని చెప్పేసి అది అలా పెట్టేస్తే 1.5 కిలో వచ్చిందండి. అది వెయిట్ చూస్తేను ఈ దుంప అయితే నాకు బాగా కనిపిస్తుందండి. లాగితే విరిగిపోతాయని లాగట్లేదు. ఇవి అక్టోబర్లో రిపోర్టింగ్ చేశానండి నేను. చూసారా వేర్లు ఎలా వచ్చాయో. మనకి 4 మంత్స్ అయిందనమాట, నేను రిపోర్టింగ్ చేసి 4 మంత్స్ అయింది. అంతకు ముందుగా ఒక 2 మంత్స్ వేస్ట్ అయిందండి. అంటే నేను సాయిల్ మిక్స్ రెడీ చేయక వాటిని అలాగే వదిలేశానమాట. లేకపోతే 1 మంత్ బిఫోరే నేను హార్వెస్ట్ చేసి ఉండొచ్చు. మొత్తం రూట్సే ఉన్నాయండి ఇందులో. రావట్లేదు, కింద వేస్తే రావట్లేదు. ఇది మొత్తం కింద గుమ్మడిస్తుంది. దూరం వెళ్ళి చూడండి ఒక్కసారి రూట్స్ చూడండి. ఇదిగోండి, చూసారా దుంపలు ఎలా కనిపిస్తున్నాయో. నేను అడుగున ఎండుటాకులన్నీ వేసి పెట్టాను కదండి. ఇదిగోండి చూడండి, చూసారా చూడండి, ఆల్మోస్ట్ కంపోస్ట్ అయిపోయింది. నేను వేసిన ఆకులు కూడా కంపోస్ట్ అయిపోయాయి.
ఏంటో మరి ఎంత వచ్చాయో ఏమో. ఇది చూసారా సైడ్లో మొత్తం ఎలా కనిపిస్తుందో. ఇది ఉంది అబ్బా, ఇది చూడండి అమ్మా కొంచెం. ఇలా చూస్తున్నారా రూట్స్ చూడండి. కింద నేలలో వేసింటే ఇవన్నీ మనకు పెద్దవయ్యేవండి. ఎన్ని కాయలు ఉరేవో, మనకేమో ప్లేస్ లేదాయే. మొత్తం రూట్సే అండి బాబు. దుంపలైతే చాలా బాగా ఊరినట్టున్నాయండి, మనకు తెలిసిపోతుంది చూస్తూ ఉంటేనే. వీటికి అసలు ఎటువంటి ఎరువు నేను ఇవ్వలేదండి. మట్టిలో పెట్టిన ఎరువు తప్పితే నేను పైన ఎటువంటి ఎరువు అనేది ఇవ్వలేదు. లిక్విడ్ కంపోస్ట్లు మాత్రం అన్ని చెట్లతో పాటు వీటికి కూడా ఇచ్చాను. చూడండి పింక్ కలర్లో ఎంత బాగుందో. ఇదేదో పాము పాము స్నేక్స్ కదా ఉన్నట్టు ఉంది. ఈ లడ్డు అట్లే ఉండలా. మట్టిలో పోషకాలు అనేవి బాగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయని అంటే మనకు మొక్క కూడా అంత బాగా ఎదుగుతుందండి. సో దాని రిజల్టే ఇదన్నమాట. ఎటువంటి ఎరువులు ఇవ్వకపోయినా గడ్డలైతే చూడండి ఎలా ఊరాయో. పెద్ద పెద్ద గడ్డలు అండి. ఒక 100 రూపీస్ టబ్లో పెడితే మనకి ఇన్ని గడ్డలు ఊరాయి. చాలా వచ్చాయండి, విరిగిపోయింది. ప్లేట్లు సరిపోవు అని చెప్పి చాట తీసుకొని వచ్చానన్నమాట. ఇవి పాములు పాములే అండి. ఇలా చూడండి, దగ్గర చూపించుకో. ఇలా చూసారా ఎలా ఉన్నాయి. మన పొట్టలో పేగులు ఉంటాయి చూడండి, అలాగే ఉన్నాయి చూసారా. ఈ తీగలు ఇక్కడికి తెంపేస్తున్నానండి. ఇక్కడికి తెంపేసి అవి మళ్ళీ పెడతానన్నమాట నేను. ఇది చూడండి పెద్ద పెద్దవండి. అసలు వీటిని ఎలా తీయాలో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. ఎక్కడికి కట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఇది చూసారా ఎంత పెద్దదో, ఎలా ఊరిందో చూడండి. ఇదేదో దుంపలైతే మంచి సైజులో వచ్చాయండి. వాటి కలర్ చూస్తున్నారా అసలు ఎంత మంచి కలరో. పింక్ కలరు కలర్ అయితే చాలా బాగా వచ్చాయి. అసలు ఇవి ఇంకా కొద్ది రోజులు ఉంచితే ఆ చిన్న చిన్న ఉన్నవన్నీ ఊరేవో మరి ఏమో. నేను తొందరగా హార్వెస్ట్ చేశానో ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను రీపోటింగ్ చేయడం కూడా లేట్ అవ్వడం వల్ల రూట్స్ అన్నీ ఫుల్గా వచ్చేసి అన్నీ ఒక్క దగ్గర ఉండిపోయాయండి. దానివల్లే ఇలా పాములు పాములు వచ్చేసినట్లు అన్నీ అక్కడే ఒక్క దగ్గర ఊరిపోయాయి గడ్డలన్నీ. నెక్స్ట్ టైము నీట్గా పెడతాను దూరం దూరంగా. ఇవి చూడండి, దగ్గర చూపు. ఇవి నేను లాస్ట్ టైం పెట్టిన కొమ్మలండి. ఇట్లాగే హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ కొమ్మలు అనేవి పెట్టాను. అవి అందుకే ఇలా ఇంత ముదురుగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు కూడా నేను మళ్ళీ ఇవే పెడతానండి. ఇంతవరకు పెట్టచ్చండి, ఇదంతా ముదిరిపోయిన కొమ్మే చూసారా. మళ్ళీ మనము ఒక్కసారి పెట్టుకున్నామంటే సరిపోతుందండి. మళ్ళీ మళ్ళీ మనం ఇంకా దుంపలు పెట్టాల్సిన అవసరమే ఉండదు మనకి. సో మొత్తానికి చూసారా మనకు ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇది చూడండి, ఇది అసలు ఎంత పెద్దగా ఉందో. ఇది చూసారా ఇదే ఉంటుందండి కిలో పైన. నేను వెయిట్ కూడా చూపిస్తానండి ఎంత వెయిట్ వచ్చాయని మీకు. చూడండి పెద్ద పెద్దవి బాగానే వచ్చాయి. ఇది ఒకటి పెద్దగా వచ్చింది. ఇది చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు వెయిట్ చూసేద్దామండి. ఇదిగోండి మన వేయింగ్ మిషన్ తీసుకొచ్చానన్నమాట, ఆన్ చేస్తున్నాను. సో ఇది పెడుతున్నాను. ఎంత ఉంది, 249 ఉందండి. సో టేప్ నొక్కితే 0 అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక్కొక్కటి పెట్టేద్దాం.
ఈ ఒక్క గడ్డే చూసారా ఎంత ఉందో, 570 ఉందండి. ఒక్క దుంప 570 ఉందన్నమాట. ఇది ఒకటి చూద్దాం మాకు. ఇది చూడండి, ఓ 835 ఉందండి. 835 గ్రాములు ఉంది ఇది ఒక్కటే. ఇంక ఇది పెట్టేస్తున్నాను. 1403. వెయిట్, థ్యాంక్ యూ. బాగా వచ్చాయండి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మరి ఇంత వస్తుందని. ఓకే, ఇప్పుడు వెయిట్ చూసేద్దాము. 3200 గ్రాములు అండి, అంటే 3 కిలోల 200 గ్రాములు అన్నమాట. 3 కిలోల పైన ఉందండి. పర్లేదండి, హ్యాపీగా ఉంది. అసలు నేను ఒక్క దుంప కూడా పెట్టలేదండి. ఇలాంటి కొమ్మలు పెట్టి నేను 3 కిలోలు ఇవాళ స్వీట్ పొటాటో అయితే హార్వెస్ట్ చేశాను. అది కూడా మన టెర్రస్ గార్డెన్లో ఆర్గానిక్గా, ఎటువంటి పెస్టిసైడ్స్ కానివ్వండి, ఎలాంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ అనేవి యూజ్ చేయకోకుండా మనము 3 కిలోలు హార్వెస్ట్ చేశామంటే నాకైతే చాలా హ్యాపీ అండి. నేనైతే గ్రేట్గానే ఫీల్ అవుతున్నాను. చూసారా, సో ఇదండి వాళ్ళకి మన హార్వెస్ట్ వీడియో. చాలా ఎగ్జైట్మెంట్తో హార్వెస్ట్ అయితే చేయడం జరిగింది. చాలా హ్యాపీగా కూడా ఉందన్నమాట. నాకు మళ్ళీ నెక్స్ట్ ఈ దుంపలు అనేవి వేస్ట్ కాకోకుండా అవే స్టెమ్ కటింగ్స్ పెట్టి నెక్స్ట్ సీజన్కు మళ్ళీ రెడీ చేసుకుంటాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో ఎలా ఉందో నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.